నదీ జలాలతో ప్రాజెక్టుల మీద పండేటటువంటి భూమి ఏ విధంగా ఉందో అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయి మన రాష్ట్రంలో సాగుకు వచ్చేటటువంటి భూమి కూడా చాలా అధికంగా ఉంది. సుమారుగా 40 లక్షల ఎకరాలు అంతేనా, 40 లక్షల ఎకరాలను గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ ఆఫీసులో ఒక ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు నుంచి ఉంది. ఏంటంటే గ్రౌండ్ వాటర్ని ఒక టెస్ట్ చేసి పంటలు పండించుకోవడానికి యోగ్యంగా ఉంటుందా లేదా, ఈ వాటర్ ఒక బోర్ నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ పంటలకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఉంటే ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందనేది కూడా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ వారు రైతులకు సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటుంది. మరి ఇది అదృష్టం అనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటర్ చాలా బాగా పెరిగింది. ఇటువరకు భూగర్భ జలాలు అడుగంటిపోయే స్థితి నుంచి మంచి వర్షాలు, అధికమైన వర్షాలు పడడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరిగాయి, పుష్కలంగా ఉన్నాయి భూగర్భ జలాలు. వాటిని రైతులు సద్వినియోగం చేసుకునే విధంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కూడా వారికి అనుసంధానంగా పనిచేస్తుంది. తద్వారా అధిక పంటలు పండించడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని రైతులు కల్పించడంలో ఈ డిపార్ట్మెంట్ చాలా గణనీయమైన పాత్ర వహిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది చాలా శుభసూచకం. ఇక్కడే కాదు, ఇలాంటి ఏలూరులో ఒకటి ఆల్రెడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. విజయవాడలో ఇవాళ ఇనాగ్రేట్ చేస్తున్నాం, అలాగే చిత్తూరులోను, అలాగే స్టేట్ డేటా సెంటర్ విశాఖపట్నంలోను, ఇంకా
ఇనాగ్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అవి నిర్మాణంలో ఉన్నాయి. సుమారుగా మొత్తం కలిసి 16,50,00,000 రూపాయలు వెచ్చించి దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లో చిత్తూరు, ఏలూరు, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం ప్రాంతం. విశాఖపట్నంలో చాలా పెద్ద సెంటర్ని 10,00,00,000 రూపాయలతో వ్యయంతో చేయబోతున్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలోనే, ఇంకా కడవ ఉన్నటువంటి రెండు కూడా అతి త్వరలోనే ఇనాగ్రేట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.